Hi friends, welcome back to channel. This video lo manam Nifty as well as Bank Nifty daily analysis gurinchi man discuss chesamo. So manamu topic loki velle dankante mundu meeru mana channel ni first time ganka visit chesinatayite mana channel lo unna content ni chudandi. Aa content lo nunchi meeku nachina oka 2 to 4 videos ni select cheskondi. Aa select cheskunna videos ni chudandi. Aa videos ganka meeku nachinatayite mana channel ni subscribe cheyandi. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము మన పాస్ట్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మన నిఫ్టీ 50 గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుని దాని తర్వాత మనము బ్యాంక్ నిఫ్టీలోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇవాళ హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 18,286 లెవెల్స్ అన్నది మనకి హైయెస్ట్ పాయింట్. అండ్ లోయెస్ట్ పాయింట్ వచ్చేసరి మనకి ఇది 18,100 లెవెల్స్ అన్నది మనకి లోయెస్ట్ పాయింట్. సో 18,286 లెవెల్స్ అంటే మన ఎక్స్ట్రీమ్ టార్గెట్ మనకి దాటి దాని తర్వాత కూడా మనకి ఇంకా ఫర్దర్గా 50 పాయింట్స్ అయితే మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళింది. అండ్ డౌన్ సైడ్లో 18,100 అంటే మనకి ఈ సెంట్రల్ జోన్లో నుంచి మనకి మార్కెట్ బయటకి అయితే మనకు వచ్చేసి ఈ 18,100 లెవెల్స్నే మనకు ఒక సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. సో ఇవాళ మార్కెట్లో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది వచ్చింది. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అని చెప్పేసి, ఎందుకంటే మనకి ఈవెన్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయితే అయ్యింది. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇంకా 4 డేస్ అయితే మనకి టైం అయితే మనకు ఉంది. సో మార్కెట్ ఒకవేళ మళ్ళీ తిరిగి రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చి ఆ షూటింగ్ స్టార్ ప్యాటర్న్లో ఉన్న బాడీ, ఆ క్యాండిల్ ఒక బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీకి కనుక మనకి బై ద ఫ్రైడే కల్లా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి కనుక మనకి క్లోజింగ్ కనుక మనకి ఇస్తున్నట్టయితే మనకి మార్కెట్లో మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు. కానీ యాక్చువల్గా మనము ఇవాళ ఏదైతే మనం ఇంట్రాడే కోసం మనం చూసినామో ఈ ఇంట్రాడేకి కూడా మనకి ఇన్షియల్గా మనకి పడుతుందని చెప్పేసి అనుకున్నాము. సో అట్లీస్ట్ మనకి కొంచెం కరెక్షన్ వచ్చేనా మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి కూడా మనం అనుకున్నాము. కానీ మార్కెట్ అనేది మనకి మార్కెట్ డౌన్ సైడ్కి రాకుండా డైరెక్ట్గా మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే మార్కెట్ మనకి కొంచెం సైడ్ వేస్కి అయితే మనకు వెళ్తుంది ఈవెన్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కూడా. సో దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. కానీ దానికంటే ముందు మనం కొంచెం ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డేటా అయితే మనం చూడాలి. అది మనకి పీసీఆర్ డాటా. సో మనకి స్టార్టింగ్లో మనకి 9:45 నుంచి 10:15 వరకు కొంచెం మనకి డాటా అనేది మనకి పాజిటివ్గానే మనకు ఉంది. సో దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఈ 10:30కి చూడండి మనకి కంప్లీట్గా మనకి నెగిటివ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ డాటా అనేది మనకి కంప్లీట్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక నిమిషం. సో మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి ఇక్కడ నెగిటివ్ అనేది మనకి అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. సో నెగిటివ్ ఇన్ ద సెన్స్ మనకి పుట్ కాల్ రేషియో నెగిటివ్ అవ్వడం కాదు, మనకి కాల్ రైటింగ్ ఏదైతే ఉంటుందో కాల్ రైటింగ్ దగ్గర మనకి కంప్లీట్గా అందరూ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారో మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేసారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా మనకి నెగిటివ్లోకి అయితే మనకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మనకి అప్రాక్సిమేట్లీ డౌన్ సైడ్కి చూసుకుంటే మనకి మనకి -100 వరకు అయితే మనకి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత మెల్లి మెల్లిగా మనకి 10:45కి మనకి రికవర్ అనేది అయ్యింది. దాని తర్వాత మళ్ళీ మనకి 11:15 వరకు అనేది పడి ఇక్కడ 12:00 చూడండి మనకి అప్రాక్సిమేట్లీ మనకి 200 లెవెల్స్ వరకు అనేది వెళ్ళింది. అండ్ మనకి 2:00 మీరు చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 400 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళింది ఫ్రెండ్స్ పుట్ కాల్ రేషియోలో. అంటే మనకి అంత అగ్రెసివ్గా మనకి వల్ల పుట్ రైటింగ్ అయితే మనకి అయ్యింది. సో ఇక్కడ మనకి 200 మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇది 180-150 లెవెల్స్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడేమో మనకి 100 లెవెల్స్ దగ్గరలో ఉంది. అండ్ ఇది కూడా మనకి అప్రాక్సిమేట్లీ మనకి 160-150 లెవెల్స్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇది చూడండి మనకి 2:00 దగ్గర మనకి ఇది ఆల్మోస్ట్ మనకి 400 లెవెల్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి సడన్గా చూడండి 400 నుంచి మళ్ళీ మనకి సడన్గా కాల్ షార్ట్ కవరింగ్ అయితే ఉంటుందో షార్ట్ కవరింగ్ అనేది చాలా ఎక్కువ జరిగిపోవడం వల్ల మనకి 2:00 నుంచి 2:15 వరకు ఇక్కడ మళ్ళీ మనకి మార్కెట్ నెగిటివ్లోకి అనేది వెళ్ళిపోయింది పుట్ కాల్ రేషియో. దాని తర్వాత కంప్లీట్గా మనకి 3:30 వరకు కూడా మార్కెట్ కంప్లీట్గా మనకి పుట్ కాల్ రేషియో అనేది మనకి నెగిటివ్లోనే మనకి ట్రేడ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. సో మనకి లైక్ చూసుకున్నట్టయితే మనకి 1:30 ఇవాళ కాల్ రైటింగ్ అంతే కూడా మనకి పుట్ రైటింగ్ అనేది చాలా అగ్రెసివ్గానే మనకి ఇవాళ జరిగింది. సో లైక్ స్మార్ట్ మ్యాన్ అనేది ఖచ్చితంగా ఇవాళ మార్కెట్లోకి అయితే మనకు వచ్చింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి రేపటి సెషన్లో కూడా మనకి లైక్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళాలి యాక్చువల్గా ఈ డాటా ప్రకారము. సో కానీ వీలేదని అంటే కొంచెం ప్రాఫిట్స్ని బుక్ చేసేసుకొని లేదంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అంత తర్వాత అయిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రాఫిట్స్ని బుక్ చేసేసుకొని మళ్ళీ మార్కెట్ని డౌన్ సైడ్కి అయితే పుష్ చేయడం అయితే చేస్తున్నారు. సో కొంచెం కాషియస్గా అయితే ఉన్నది మార్కెట్ కొంచెం హయ్యర్ లెవెల్స్ని సస్టైన్ అయినంతవరకు. సో యాజ్ ఆఫ్ నో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మార్కెట్ అనేది 18,210-211 లెవెల్స్ పైన మనకి సస్టైన్ అనేది అయ్యింది. కాబట్టి మనం ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ సెంటిమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మన ఇన్వర్టెడ్ హెడ్ షోల్డర్ ప్యాటర్న్. కానీ మనకి ఇది ఇక్కడ మనకి ఇప్పుడు 2 ప్యాటర్న్స్ అనేది మనకి కోయిన్సైడ్ అనేది అవుతున్నాయి. ఒకటి మనకి బేరిష్ చార్ట్ ప్యాటర్న్ అండ్ అట్ సేమ్ టైం ఒకటి బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్. సో బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం మేము మనకి అప్సర్కి టార్గెట్ ఇస్తారు మనకి 18,850 లెవెల్స్ వరకు. అదే మనకి బేరిష్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రైమరీ ట్రెండ్ ఏదైతే నెగిటివ్ ట్రెండ్ ఉందో డౌన్ ట్రెండ్ ఆ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూషన్ అనేది మనకి అవ్వాలి. కానీ మార్కెట్ అనేది ఎటువైపుగా మనకి వెళ్లకుండా కూడా మనకి మార్కెట్ ఒక సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళిపోతుంది లాస్ట్ 3-4 డేస్ నుంచి. సో అది మనకి చార్ట్స్లోకి వెళ్తే మనకి క్లియర్ కట్గా ఒక ఐడియా అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్.
సో ఇది మనకి నిఫ్టీ 50 హవర్లీ టైం ఫ్రేమ్. సో మార్కెట్ అన్న చూసుకుంటే మనకి లోవర్ లెవెల్స్ లో ఈ లెవెల్ అనేది మనకు మంచి సపోర్ట్ లాగైతే మనకి యాక్ట్ చేస్తుంది, అండ్ హయ్యర్ లెవెల్స్ లో మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ మనకు ఒక మంచి రెసిస్టెన్స్ లాగైతే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి థర్స్డే సెషన్ ఒక హైయెస్ట్ పాయింట్. సో మార్కెట్ ఇవాళ మళ్ళీ మనకి అదే లెవెల్స్ బ్రేక్ చేసుకొని దాని తర్వాత మార్కెట్ హయ్యర్ అండ్ లైక్ కొంచెం మార్కెట్ ని ఆ లెవెల్స్ ని బ్రేక్ చేసుకుని అప్సైడ్ కి వెళ్ళడానికి అయితే ట్రై చేసింది, కానీ మార్కెట్ వన్స్ ఈ లెవెల్స్ ని రీచ్ అవ్వగానే మార్కెట్ కంటిన్యూస్ గా మనకి సైడ్ వేస్ అయితే మనకి వెళ్ళిపోయింది. సో రేపటి సెషన్ లో మనం చూడాల్సింది ఒకటే, మార్కెట్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ లెవెల్ లోవర్ లెవెల్స్ మనకి 18,257 లెవెల్స్ అండ్ అప్పర్ లెవెల్స్ లో మనం చూసుకున్నట్టయితే 18,280 లెవెల్స్. సో మార్కెట్ ఈ లెవెల్స్ ని దాటి బయటకు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి, ఐదర్ అప్ సైడ్ కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ కానీ. సో వన్స్ మార్కెట్ ఈ లెవెల్స్ ని దాటి మనకి బయటకు వస్తున్నట్లయితే మనం అందులో లాంగ్ పొజిషన్స్ ని కానీ షార్ట్ పొజిషన్స్ ని కానీ మనం బిల్డప్ అయితే మనం చేసుకోవచ్చు, అండ్ ఆపోజిట్ ఎండ్ దగ్గర మనం స్టాప్ లాస్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మార్కెట్ ఈ హైయర్ లెవెల్స్ కనుక మనం బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి మైనర్ రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే మనకి చాలానే ఉన్నాయి. సో ఆల్రెడీ నేను అవన్నీ కూడా నేను లైక్ మన వీక్లీ అనాలిసిస్ లో నేను డిస్కస్ అయితే నేను చేశాను. సో వన్స్ మనకి ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఈ లెవెల్స్ దగ్గర అయితే మనకు ఉంటుంది 18,467 లెవెల్స్, అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఈ లెవెల్స్ దగ్గర అయితే ఉంటుంది 18,690. సో 18,467 అండ్ మనకి 18,690 లెవెల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వన్స్ ఈ లెవెల్స్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి 18,850 లెవెల్స్ దగ్గరకి అయితే మనకి ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది లైక్ మన నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇక్కడ మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో మార్కెట్ అనేది మనకి రేంజ్ బౌండ్ మార్కెట్లో మూమెంట్ ఇస్తుందని చెప్పేసి. సో ఇనిషియల్గా మార్కెట్ అనేది జోన్ దాటి మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకు వచ్చింది. యాక్చువల్గా మార్కెట్ హైయర్ లెవెల్స్ కన్నా వెళ్ళి మళ్ళీ ఈ జోన్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఇది ఒక మంచి బయింగ్ జోన్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ జోన్లో చాలా మటుకు లెవెల్స్ అనేది మనకి కోయిన్సైడ్ అనేది అవుతున్నాయి కాబట్టి ఈ జోన్ మనకి ఆల్మోస్ట్ మనకి 600 పాయింట్స్ అయితే మనకు ఉంటుంది. సో హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ వరకు. సో ఇది మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. లేదు మనకి మార్కెట్లో ఎంత డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే అంత డౌన్ సైడ్ వరకు మనం వెయిట్ అయితే మనం చేసుకొని దాని తర్వాత కూడా మనం ఇంట్లో లాంగ్ పొజిషన్స్ అయితే మనం బిల్డప్ అయితే మనం చేసుకోవచ్చు. సో మనకి డౌన్ సైడ్లో చూసుకున్నట్టయితే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఫస్ట్ డౌన్ సైడ్ టార్గెట్ కింద మనకి 18,060-62 లెవెల్స్ మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది, అండ్ ఈ లెవెల్స్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి డౌన్ సైడ్లో నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అనేది మనకి 17,850 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. సో ఇది మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో మనకి ఇందులో నుంచి బ్రేక్అవుట్ అనేది అయ్యి మార్కెట్ అప్సైడ్కి మనకి ర్యాలీ అనేది వస్తుంది కాబట్టి ఈజీగా మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మాక్సిమం మార్కెట్. సో ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మనము ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే 18,264 లెవెల్స్ అనేది మనకి ఇవాళ క్లోజింగ్ ప్రైస్. ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి 18,284 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్, అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 18,246 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్. అండ్ ఈ టూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి ఇది 18,347 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. ఇది మనకి అప్సైడ్లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్, అండ్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్కి ఇది 18,430 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి అప్సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ అనేది డైరెక్ట్గా డౌన్ సైడ్ అనేది వచ్చి ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అనేది మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా ఇది 18,188 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. ఈ లెవెల్ అనేది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్, అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా ఇది 18,112 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. సో ఫ్రెండ్స్ ఇది నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్. ఇప్పటివరకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పాస్ట్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇవాళ హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 43,418 లెవెల్స్ వరకు అయితే వెళ్ళింది, అండ్ డౌన్ సైడ్లో మనకి ఇది 42,783 లెవెల్స్ వరకు అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మనకి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాయింట్స్. సో మనకి అప్సైడ్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది మన ఎక్స్ట్రీమ్ టార్గెట్ని అయితే మనకి ఇవాళ హిట్ అయితే మనకి చేసింది, అండ్ లోయెస్ట్ పాయింట్లో 42,780 లెవెల్స్ మనకి ఈ లెవెల్ని మనకి మార్కెట్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే తీసుకుంది. మార్కెట్లో మనకి గ్యాప్ ఓపెనింగ్ అనేది వచ్చి ఇదే లెవెల్ని మనకి సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్లో కంటిన్యూస్గా మనకి ర్యాలీ అనేది వచ్చి అప్రాక్సిమేట్లీ మనకి 800 పాయింట్స్ అయితే మనకి వల్ల మంచి ర్యాలీ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే మనకి ర్యాలీ అనేది వచ్చిందో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక అడ్వాన్సింగ్ బ్లాక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అది నేను మీకు ఇప్పుడు చార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. సో దట్ ఏంటంటే మనకి ఈ అడ్వాన్సింగ్ బ్లాక్లో ఏంటంటే మనకి వన్స్ మార్కెట్ అనేది అడ్వాన్సింగ్ బ్లాక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే అక్కడ నుంచి మార్కెట్ మనకి సైడ్ వేస్ కన్నా వెళ్తుంది, లేదంటే మనకి అక్కడ నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ అన్న మనకి రావాలి. సో ఇవాళ చూసుకున్నట్టయితే మనకి ఈ అడ్వాన్సింగ్ బ్లాక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మన బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్గా మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళిపోయింది.
సో ఇది మనకి మన పాస్ట్ అనాలిసిస్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్. సో మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ దాటిన తర్వాత కూడా మనకి హార్డ్లీ అన్లైక్ మనకి అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ అయితే మనకి ఫర్దర్ గా ర్యాలీ అయితే మనకు వచ్చింది, అంటే 250 పాయింట్స్ వరకు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా చార్ట్స్ లోకి వెళ్తున్నట్టయితే, సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన చార్ట్. సో దీన్ని మనం హవర్లీ టైం ఫ్రేమ్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇందాక నేను ఏదైతే అడ్వాన్సింగ్ బ్లాక్ కన్స్ట్రిక్ ప్యాటర్న్ అని చెప్పాను, సో మనకి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్, దీని మనం ఇనిషియల్ బ్యాలెన్స్ క్యాండిల్ అంటాము. దీని తర్వాత దీని ఫాలో అప్ క్యాండిల్ ఇది. సో ఇందులో కూడా మనం చూడండి బాడీ బాడీకి మనకి షాడోకి ఆల్మోస్ట్ ఈక్వల్ అయితే ఉంది. అండ్ మనకి థర్డ్ క్యాండిల్లో కూడా మనకి 1.5 బోత్ షాడోస్ అయితే మనకి ఎక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్. బాడీతో కంపేర్ చేసుకుంటే మనకి షాడోస్ చాలా ఎక్కువ అనేది మనకు ఉంది. సో యాక్చువల్గా మనకి డౌన్ సైడ్ కంటే కూడా మన అప్ సైడ్కి కొంచెం షాడో అనేది ఎక్కువ ఉంటుంది, మనకి పర్ఫెక్ట్గా ఒక అడ్వాన్సింగ్ బ్లాక్ కెనాలిస్టిక్ ప్యాటర్న్ అనేది మనకి అయ్యేది. సో అడ్వాన్సింగ్ బ్లాక్ కెనాలిస్టిక్ ప్యాటర్న్లో ఏంటంటే మనకి ఫస్ట్ క్యాండిల్ మనకి ఒక మంచి మారుబోజు అనేది ఉంటుంది అండ్ మినిమల్ షాడో అనేది ఉంటుంది. అండ్ సెకండ్ క్యాండిల్లో మనకి బాడీ అనేది తక్కువ ఉంది, మనకి క్యాండిల్ షాడో అనేది ఎక్కువ ఉంటుంది, లేదంటే మనకి బాడీ టు క్యాండిల్ షాడో అనేది మనకి ఆల్మోస్ట్ ఈక్వల్గా కూడా మనకు ఉండొచ్చు. అండ్ థర్డ్ దాంట్లో ఏంటంటే మనకి లాంగ్ షాడో అనేది ఉంది, మనకి స్మాల్ బాడీ అనేది మనకు ఉంటుంది. సో మనకి ఇక్కడ పైకి కిందికి షాడోస్ అనేది ఉంది. అండ్ దాని తర్వాత మధ్యలో బాడీ అయితే ఉంటుందో బాడీ అనేది మనకి చాలా మినిమల్గా అయితే ఉంది. సో మనకి షాడో టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే చాలా మినిమల్గా అనేది ఉంది, కాబట్టి మనం దీన్ని మనం అడ్వాన్సింగ్ బ్లాక్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయితే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కన్నా వెళ్ళాలి, లేదంటే మనకి మార్కెట్ సైడ్ వేస్ అంటే ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో అంటే కన్సల్టేషన్లోకి అయితే మనకి వెళ్ళాలి. సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ కన్సల్టేషన్ అంటే లైక్ రేంజ్ బౌండ్ మార్కెట్లోకి అయితే మనకి వెళ్ళిపోయింది. సో దీని తర్వాత వన్స్ మార్కెట్ ఇందులోకి వెళ్ళి మార్కెట్ రిట్రెస్మెంట్ని కానీ లేదంటే మనకి రేంజ్ బౌండ్ మార్కెట్ కనుక మనకి వెళ్తున్నట్టయితే ఇందులో నుంచి మనకు మాక్సిమం మనకి అప్ సైడ్కే మనకి బ్రేక్అవుట్ అయితే మనకు వస్తుంది అడ్వాన్సింగ్ బ్లాక్లో. సో రేపటి సెషన్లో మాక్సిమం మనకి మార్కెట్ అప్ సైడ్కే బ్రేక్అవుట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ మధ్యలో అన్ని డోజీ క్యాండిల్ ఇక్కడ అన్ని డోజీ క్యాండిల్స్ ఉన్నాయి, కానీ మధ్యలో ఒకటి మాత్రమే మనకు షూటింగ్ స్టార్ ఉంది, ఇది ఒకటే మనకి ఒక బేరిష్ క్యాండిల్. సో రేపటి సెషన్లో మనకి ఏదైనా ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ కనుక మనకి ఈ బేరిష్ క్యాండిల్ యొక్క బాడీకి పైన కనుక మనకి క్లోజింగ్ కనుక మనకి ఇస్తున్నట్టయితే, లేదంటే ఈ రేంజ్లో నుంచి దాటి మనకి బయట కనుక మనకి క్లోజింగ్ ఇస్తున్నట్టయితే వితిన్ ఫస్ట్ 1 అవర్లోనే మనం ఇందులో నుంచి మనకు మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హయ్యర్ లెవెల్స్లో మనకి ఫస్ట్ అప్సెట్ టార్గెట్ కింద మనం ఈ లెవెల్స్ 43,480 ఆర్ 43,500 లెవెల్స్ వరకు అయితే మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఆ హయ్యర్ లెవెల్స్లో మనకి ఫర్దర్కి ఇది 43,720 ఆర్ 730 లెవెల్స్ వరకు అయితే మనకి అప్సెట్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. కానీ ఈ లెవెల్స్లో నుంచి మనకి బయటకు వచ్చిన తర్వాత అయితే వెయిట్ చేయండి ఫస్ట్. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే ఈ గ్యాప్ ఏదైతే మనకి లోయెస్ట్ పాయింట్ ఉందో గ్యాప్ లోయెస్ట్ పాయింట్ ఈ పాయింట్ 42,800 లెవెల్స్, ఈ లెవెల్లే మనకు ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తామని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైతే గ్యాప్ ఓపెనింగ్ అనేది అవుతుందో ఆ గ్యాపే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లైక్ టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మనము ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ సెషన్లో మార్కెట్ అనేది మనకి 43,284 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి 43,343 లెవెల్స్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 43,233 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్. అండ్ ఈ 2 లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి ఇది 43,537 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. ఇది మనకి అప్సైడ్లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్కి ఇది 43,790 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఇది మనకి అప్సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ అనేది డైరెక్ట్గా మనకి ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇస్తున్నట్టయితే మనకి ఫర్దర్కి ఇది 43,069 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా ఇది 42,854 లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది. ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. సో ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి, మన వీడియోస్కి వ్యూస్ని పెంచండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.